అన్న నమస్తే నమస్తే ఏదైనా పరిస్థితి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి తిమ్మాపూర్ కానీ భునగిరి నిజ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది ఇంతవరకు అయితే మా తిమ్మాపురం పోతుందని చెప్పేసి ఒక పదిహేను సంవత్సరాల నుంచి ప్రాజెక్ట్ బసోపురం ప్రాజెక్టులో పోతామని చెప్పి పదిహేను సంవత్సరాల నుంచి పబ్లిసిటీ అవుతుంది ఆల్రెడీ పోతుంది ఇట్లా కట్ట అనేది తొంభై శాతం పూర్తి అయిపోయింది రెండు సార్లు ఒక మా భువనగిరికి ఎమ్మెల్యేగా నిలబ గెలిచిండు పైల రెడ్డి ఇంతవరకు మా మొన్న ఎలక్షన్లో అప్పుడు ఇట్లా అంతకన్నా ముందు ఇట్లా మంచిగా ఓట్లు వేసి గెలిపించినాం అదేదో ఏదో మాకు న్యాయం చేస్తాడు అనుకొని అన్ని చేసినాం ఇమ్మడా తిరిగినాం గెలిపించినాం సెకండ్ సార్ ఇట్లా సరే మళ్ళీ ఇట్లా ఒక అవకాశం ఇచ్చినాం ఊళ్ళోకి వచ్చి వచ్చి మంచి మీకు అన్ని రకాలుగా మీకు నష్టపరిహారం చెల్లిస్తాం మంచి మార్కెట్ ప్రకారం అన్న విధంగా మాట్లాడిండు అన్ని రకాలుగా మీకు తోడుంటా అన్ని రకాలుగా మిమ్మల్ని కంటిలో నాకు పడనట్టుగా మిమ్మల్ని కాపాడుతా అని చెప్పేసి హామీ ఇచ్చిండు అప్పుడు గెలిచిన ఎప్పుడైతే ఏ రోజైతే ప్రచారానికి వచ్చిండో ఆ రోజు వచ్చిండు మళ్ళీ ఇంతవరకు అనేది ఎమ్మెల్యే అనే మనిషి మా ఊరికి రాలేదు మా బాగోగులు అసలు మమ్మల్ని ఒక అనాదళనం చేసినట్టుగా చేసిండు మా ప్రస్తావన అనేది ఒక ఎమ్మెల్యే అని అంటే ఎట్లుండలో అసలు ఒక అసెంబ్లీలో ఇప్పుడు భువనగిరి మండలంలో ఈ భువనగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన సమస్య ప్రాజెక్టు పడడం ప్రాజెక్టు కింద దాదాపు ఒక నాలుగు వేల పైన చిలుకుపోతుంది ఇది అసెంబ్లీలో ఒక ఒక నాలుగు ముచ్చట్లు మాట్లాడిన దాఖలు లేవు ఎమ్మెల్యే అసలు ఎమ్మెల్యే గురించి మాట్లాడడం అనేది ఇట్లా మాకు నచ్చట్లేదు అసలు ఎమ్మెల్యే అనేటైన మా ఉరిగిట్ల రావద్దని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఆయన ఏ రోజైతే మమ్మల్ని నమ్మించి ఒక కషాయి గొర్రెను నమ్మినట్టుగా నమ్మించి మమ్మల్ని మోసం చేసిండు ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కానీ ఎం ఎంపీ గాని మరి మీరు ఎట్లున్నారు ఎట్లా బతుకుతున్నారు అని చెప్పేసి ఊళ్ళకి వచ్చి మరి ఏంది సమస్య అనేది మాత్రం తెలుసుకుని ఇప్పటివరకు అయితే రాలేదు ఎమ్మెల్యే మాత్రం వైపు ఎకరం కోటి రూపాయల దాకా బలుతాం తెలంగాణ రాష్ట్రంలో చెప్తాం మీకేమో పదిహేను లక్షల రూపాయలు కూడా అనిపిస్తున్నట్టుంది ఇప్పుడు పదిహేను లక్షల అరవై వేలు రూపాయలు ఇస్తున్నాడు అది ఏంది మా మార్కెట్ ప్రకారం డెబ్బై ఎనభై లక్షలు పోతుంది మా ఊరు మునిగి మా భూములు మునిగితే పక్క రేట్లు పెరుగుతున్నాయి అట్లాంటప్పుడు మాకు మార్కెట్ మా జీవనోపాధిలో ఆలోచించాలిగా వాళ్ళు అన్ని రకాలుగా వంద సంవత్సరాలు తాతల ముత్తాతల కాలం నుంచి భూమి మీద ఊరి మీద ఉన్నారు ఊరి దగ్గర అన్ని వ్యవసాయం చేసుకుంటాను మా గురించి ఆలోచించాలి మేము మునుగుతున్నాం ఎందుకంటే మేము ఒకటి ప్రధానమైనది ఏంటంటే మేము ప్రాజెక్టుకు ఒప్పుకోవడం ఏంటంటే మేము మునిగితే మేము ఒక్కర మునిగితే ఒక పది మంది బతుతారన్న ఆలోచనతో మేము ఒప్పుకున్నాం లేకపోతే మాత్రం ఆ ప్రాజెక్టు కానిచ్చేటోళ్ళమే కాదు దాని మూలంగా ఇట్లా మా ఊళ్ళో ఇట్లా హార్ట్ అటాక్లతోటి అట్లా ఇట్లా చనిపోయినారు మనం మనం అదైనా కానీ ఒక పది మంది బత్తారన్న ఆలోచనతోటే ఉన్నాం కానీ వేరే రకంగా అయితే ఏం లేదు మాకు మార్కెట్ ప్రకారంగా కాకుండా కానీ మేము అడిగినాం ఒక యాభై లక్షలన్న చెల్లించడం అని చెప్పినాం అది లేదు ఏది లేదు పదిహేను లక్షల అరవై వేలు ఫస్ట్ విడి తెచ్చు మొన్న పది పది పదిహేను లక్షల పదివేల కాటికి మళ్ళీ మాట్లాడటారు వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చిన రేటు చేస్తున్నారు వాళ్ళు మొత్తం ఆ విధంగా మమ్మల్ని ఏంటంటే ముంచేస్తున్నారు మొత్తం అన్ని రకాలుగా మమ్మల్ని ముంచేస్తారు మా మీద మరి మా ఊరి మీద మన కక్ష కట్టిరా సరే మేము మునిలోందుకు మాగిలో ఒక న్యాయం మాగిలి పిల్లలు ఉన్నారు మా జీవనోపాధిలో ఆలోచించాలి పక్కపండి మా పేరు చెప్పుకొని పక్కపండి భూముల రేట్లు అన్నీ పెరిపోయినాయి ఈరోజు కోటి రూపాయలు రెండు కోట్లు ఇలా బలుకుతుంది రేపు మా మేము మా భూమి అనేది మేము ఇచ్చిన మరి మా మా పరిస్థితి ఆలోచించాలి కదా ముఖ్యమంత్రి గారు

మా మా ఊరు మొత్తం ఒక ఆలోచన డైనమోలో ఉన్నారు అసలు ఏమైపో ఏమైపోతారో లాస్ట్ వరకు మాత్రం తెలియని పరిస్థితిలో ఉన్నాం మేము మళ్ళీ గెలిచే అవకాశం ఎమ్మెల్యేకి మాత్రమే ఈరోజు శ్యామసుందర్ అన్న బీజేపీ పార్టీ జిల్లా నాయకులు ఆయన శ్యామసుందర్ అన్న ఇంతవరకు మా ఊరి మీద ఎవరు పట్టించుకోవట్లేదు బీజేపీ పార్టీ మా ప్రధానమైన ఒక దాన్ని తీసుకొని మాకు అన్ని రకాలుగా బీజేపీ పార్టీ చేసింది ఇప్పటి వరకు సాలువు తిమ్మపురంలో ఇప్పుడు ఈ రేట్లు పెరగాలన్న ఫస్ట్ పది లక్షలు పదకొండు లక్షలు పన్నెండు లక్షలు అన్నారు దాకా చర్చలు జరిపి శ్యామసుందర్ అన్న వీళ్ళందరూ వస్తే అయ్యింది ఇప్పుడు ఆ రేటు ఇట్లా తిమ్మపురం మళ్ళీ ఈ ఇండ్లు కొన్ని ఇండ్లు కొత్తగా కట్టుకున్నారు ఆ ఇండ్లు ఇట్లా ఏంటంటే డెవలప్మెంట్ మాత్రం లేకుండా చేసిరు కాబట్టి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తిమ్మపురం గ్రామంలో లేవు కాబట్టి అయితే ఒకటే ఇంట్లో పిల్లలు ఉంటారు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు అయితే ఉంటారు కదా వాళ్ళకి కొడుకులు ఇద్దరు ఉంటారు ఒకటే ఇంట్లో చిన్న ఇంట్లో ఉండాలంటే ఉండలేము కదా ఇచ్చేది ఏందో తొందరగా ఇచ్చేస్తే పోయినా బయటనైనా ఏదైనా బతుకుతాం ఒక రెండు ఇండ్లు వేరే ఇల్లు కట్టుకుంటే ఇల్లుకి ఇవ్వమని చెప్తున్నారు ఇలాంటి విషయాలలో అట్లా ఎట్లు ఇయ్యారని చెప్పేసి బీజేపీ శాంత ఉందర ఇలా చాలా దాన్ని కొట్లాడి ప్రభుత్వం దూసుకు తీసుకుపోయి చేసిండు చాలా రకాలుగా మాకు అభివృద్ధి గిట్లా ఇప్పుడు నిలిపివేసి మొత్తం కొన్ని మురికి కాలువలు అంతకన్నా ముందు ఈగలు దోమలు అన్నీ వచ్చాయి మీది మొత్తం మీకు డబ్బులు ఏం రావు నిధులు రావు మీరు గ్రామ గ్రామపంచాయతీ ఏం రావా అని చెప్పేసి నిలిపేస్తే ఆ రోజు మరి దోమలు ఉన్నాయి ఏమీ ఉన్నాయి మాకు పోయే దాకా అన్నా మేము బతికేదా ఉన్న ఉన్నా రోజులన్నా మాకు ఇవ్వాలన్నట్టు ఆ నిధులు గిట్ల విడుదల చేసి అటు చేసి ఉంటాను చెప్పే మళ్ళీ మీ ఎమ్మెల్యే మళ్ళీ ఒకసారి ఎలక్షన్ దగ్గరకి వస్తాయి మళ్ళీ స్టార్టింగ్ ఎలక్షన్ దగ్గర మళ్ళీ ఓటడుతాడు అంటే రేపు లేక చూసుకుంటా అన్నాడు ఓట్లేసేటప్పుడు అన్ని ఇందాల సాగం చేస్తా అన్నాడు ఇంతవరకు రాలే ఐదు ఆరెండ్లు అవుతాయి ఇప్పుడు వస్తాడు ఎలక్షన్ దగ్గరికి వస్తాయి ఇక ఓట్ అడిగితే మళ్ళా మేము బుద్దుని నాదే మాకు అంత న్యాయం మొట్టలు కలిపి మమ్మల్ని అందరిని ఆగం చేసి పింఛన్లు కూడా టైంకి వస్తలేవు మాకు పింఛనే లేదు అయితే ఇప్పుడు ఈ కౌలు భూములకు కబ్జా భూములకు పైసలు వేస్తలేరు అంత కొట్టేసిరు గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ భూమి అని కొట్టేసిరు మా పరిస్థితి ఇంకా మాకు కోటి రూపాయలు అమ్ము ఇవాళ పదిహేను లక్షలు కట్టిస్తే ఆడి ఇచ్చేది అనడో సచ్చేదనడో సగమనికి ఇచ్చిడు సగమనికేనేలేదు మళ్ళా బయట ధరలు పెరిగిపోయినాయి ఎమ్మెల్యే ఇంతవరకు మా దగ్గరికి వచ్చింది లేదు అదే మీటింగ్ పెట్టిండు ఆడ కంటి ఎక్కువ చూసుకుంటా మిమ్మల్ని అన్నీ చేస్తానని మళ్ళీ ఇంతవరకు ఆరేళ్ల నుంచి ఇంతవరకు కంటికి కనవలే ఎమ్మెల్యే కనవడ ముఖ్యమంత్రి జీవితాంతం కేటీఆర్ కూడా చెప్తాం టిఆర్ఎస్ పార్టీకి జీవితవంతం ఓటేయాలని చెప్తాం జీవితాంతం ఓటు అంటే ఎట్లేస్తాం ఓటు రేపు దించేదే మా ఓటు ఆయుధం మాదే మేము పబ్లిక్ దలుచుకుంటే ఆయన గెలవనే గెలవడు